హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన మందిర్ నా సెమిస్టర్ త్రీ వాళ్ళకి ఈ నిబంధన కంపల్సరీ రాయాల్సి ఉంటుంది టెన్ మార్క్స్ కమ్మా తక్కువ కాదు టెన్ మార్క్స్ రాయాలి సో నిబంధ సమాచార పత్ర చూద్దాం ఈరోజు ఆల్రెడీ మీరు తమ్మినయ్యలో చూసే ఉంటారు సో సమాచార పత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ సమాచార పత్ర నిబంధ మనకి మీన్స్ న్యూస్ పేపర్ సో ఆ నిబంధ ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలో టెక్స్ట్బుక్లో ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మీకు షార్ట్ కట్ చేసి చెప్తాను ఎందుకంటే మొత్తం అంతా రాయడం కొద్ది కష్టమవుతుంది సింపుల్గా ఎలా రాయాలో మీకు చెప్తాను ఇన్ టైంలో ఎందుకంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ మనం ఇప్పుడు మీకు విడిగా దానికి ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను ఎందుకంటే ఫోర్ ఎస్ఎస్ రాయాల్సి ఉంటుందమ్మా లైక్ చూడండి యూనిట్ వన్లో ఒక ఎస్ఏ రాయాలి యూనిట్ టూ కాలకి సంబంధించి ఒక ఎస్ఏ రాయాలి అలా నిబంధ రాయాలి నెక్స్ట్ మనం కవి పరిచయాన్ని కూడా ఇస్తారు సో అది కూడా రాయాలి ఈ ఫోర్ ఎస్ఎస్ టెన్ మార్క్స్కి రాయాల్సి ఉంటుంది కనుక మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో లెస్ టైంలో తక్కువ టైంలో నిబంధ ఎలా రాయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను సింపుల్గా చేసి చెప్తాను దాన్ని ప్రజెంటేషన్ అనేది వేరే వీడియోలో చేసి చూపిస్తాను ఎలా ప్రజెంట్ చేయాలి ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి సమాచార పత్రం మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా ఓపెన్ చేయండి లేదంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిక్చర్లో అదైనా చూడండి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు పిక్చర్లో ఉన్న దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నోట్ చేసుకోవచ్చు కావాలంటే పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు సో ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉన్న అయితే చూడండి అమ్మా పేజ్ నెంబర్ సెవెంటీ సెవెన్లో మీకు సాధారణ నిబంధననే యూనిట్ త్రీలో ఉంటుంది సమాచార పత్రం ఎప్పుడు మనం నిబంధనలకు సైడ్ హెడ్డింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టాలమ్మా ఫస్ట్ చూడండి భూమిక ఇంట్రడక్షన్ అన్నమాట చూడండి ఆస్కల్ శిక్షిత్ లో నీందే జాగ్హి సమాచార పత్రికే సమాచార జాన్నా చాహ్ హే ఖచ్చితంగా పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకోండి అమ్మా వినేటప్పుడు ఏదైనా ఒక వర్డ్ కి మీనింగ్ తెలియకపోతే గనక ఖచ్చితంగా మీనింగ్ రాసుకోండి రాసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది ఆస్కల్ డేస్ శిక్షిత్ లో అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నీందే జాగ్తేహి నీందంటే నిద్ర నుంచి లేవడం లేవడమే లేవగానే సమాచార పత్రికే సమాచార జాన్నా చాహ్ హే సమాచార పత్ర అంటే ఏమని చెప్పాను న్యూస్ పేపర్ సో న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ ఏదైతే ఉంది ఈరోజు న్యూస్ ఏంటి అని తెలుసుకోవాలని కోరుకుంటారు చాయ్ యా కాఫీ పీతే హుయే సమాచార పత్ర పడే బినా ఉంకో ఆరాం నహి మిల్తా కాఫీ కానీ టీ కానీ తాగుతూ న్యూస్ పేపర్ చదివితేనే కానీ వాళ్ళకి ఆ రోజు రెస్ట్గా అనిపించదు ఫీల్ దే ఫీల్ గుడ్ అలా అయితేనే వాళ్ళకి ఆ రోజు అంతా బాగుంటుంది అనిపిస్తుంది అశిక్షిత్ లో బి సమాచార జాన్యమే కుతూహలత హే అశిక్షిత్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో అశిక్షిత్లో కంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సమాచార జాన్యమే కుతూహలత ప్రకట్కర్తే హే సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కహి కొయి శిక్షిత్ వ్యక్తి సమాచ సమాచార పత్ర హేతో ఎక్కడైనా కోయి శిక్షిత్ వ్యక్తి సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా పర్సన్ వ్యక్తి అంటే పర్సన్ అమ్మ శిక్షిత్ అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ సమాచార పత్ర పడేతో సో న్యూస్ పేపర్ చదివినట్లయితే గనక చదువుతున్నట్లయితే గనక అశిక్షిత్ లోగ్ అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఉస్కే పాస్ జాతే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆరు వస్తే పూచకర్ ఉస్ దిన్కి ముక్కి ముక్కి బాతే జాన్లేతే సో వాళ్ళని అడిగి ఆ రోజు యొక్క ముఖ్య విషయాలు ఏంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి న్యూస్ పేపర్లు అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటారనమాట సో మీరు భూమిక అనేది ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది టిక్ చేసుకోండి ఇక్కడ వరకు మీరు భూమిక రాస్తే సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గావమే లోగు చౌపాల్ పర్ బయట సమాచార పత్రికే సమాచారం పర్ చర్చ కర్తే రాతే హే చోపాల్ అంటే బెంచ్ లాగా ఉంటుందన్నమాట లేదంటే అక్కడ మీకు గ్రామాల్లో అరుగుల్లాగా ఉంటాయి సో అక్కడ కూర్చొని సమాచార పత్ర సమాచారం పరి చర్చ కరితే రహతే సో అందులో ఉన్నటువంటి న్యూస్ గురించి చర్చించుకుంటూ ఉంటారు ఎక్కువ విలేజెస్లో మన సిటీస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఛాయ్ షాప్స్ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాం అలా మనం ఇస్కా కారణం జనతామే వికసిత సామాజిక చేతన సో ప్రజల్లో వచ్చినటువంటి సామాజిక మార్పే దీనికి కారణం అని చెప్తున్నారు సో నెక్స్ట్ చూడండి ఇతిహాస్ పురాణమే నారద్ సమాచార పత్రిక కాం కర్త సో ఇతిహాస్ పురాణమే పురాణ గాథల్లో నారదులు చేసేవాడు ఇటువంటి న్యూస్ అంటే అక్కడ న్యూస్ ఇక్కడికి ఇక్కడ న్యూస్ అక్కడికి తీసుకువెళ్లడం అనేది నారదుడు మనకి చేస్తూ ఉండేవాడు దునియాకా సబ్సే పహలా అక్బార్ హే ప్రపంచంలోనే ఫస్ట్ ఫస్ట్ న్యూస్ పేపర్ కంగ్చావు యీన్కాహే సో చైనా దేశానికి చీన్ దేశానికి సంబంధించినటువంటి ఫస్ట్ న్యూస్ పేపర్ అక్కడి నుంచి రిలీజ్ అయింది భారత్ కా పెహలా అక్బార్ ఇండియన్ గజెట్ హే అక్బార్ అంటే న్యూస్ పేపర్ అమ్మ భారత్ కా పెహలా అక్బార్ సో ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటంటే ఇండియన్ గజెట్ ఓకే యహ సన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ మే అంగ్రేజీ సర్కార్ ద్వారా సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీలో ఇది అంగ్రేజ్ సర్కార్ బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనకి నికాలాగయా అనేది ప్రింట్ చేయడం చేయడంబడి ప్రింట్ చేయబడింది అనమాట ఇస్కే బాద్ ఈసాయి పాద్రియోని హిందీ మే సమాచార దర్పణ్ నికాలా తర్వాత ఈసాయి పాదర్ యోమ్ ఈ ఈ క్రిస్టియన్ ఫాదర్స్ ఉంటారు కదా సో వాళ్ళు హిందీ మే హిందీలో సమాచార దర్పణ అనేది రిలీజ్ చేశారు నెక్స్ట్ ఫిర్ రాజా రామ్మోహన్ రాయ్కి కౌముది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కా ప్రభాకర్ ఆది ప్రకాశిత హోనేలాగే తర్వాత తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఈ రామ్మోహన్ రాయ్ యొక్క కౌముది అలాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి యొక్క ప్రభాకర్ ఇటువంటివన్నీ కూడా ప్రింట్ చేయబడి ఆజ్తో భారత్కి ప్రత్యేక భాషామే అసంఖ్య సమాచార పత్రహే ఈ ఇప్పుడు ఆజ్ ఈ రోజుల్లో అసంఖ్య సమాచార పత్రహే అంటే అన్కౌంటబుల్ నెంబర్ అంటే మనం కౌంట్ చేయలేనన్నిటి అసంఖ్యాకమైనటువంటి న్యూస్ పేపర్స్ అనేవి ఇప్పుడు ప్రింట్ అవ్వడం జరుగుతున్నాయి అన్నమాట ఓకే సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి ప్రకార్ ప్రకార్ అంటే టైప్స్ అమ్మాయి ఎనీ టైప్స్ ఉన్నాయనేది రాస్తాం సో సమాచార పత్రం कई प्रकार है मेनी టైప్స్ ఆర్ దేర్ లైక్ దైనిక్ సాప్తాహిక్ పాక్షిక్ మాసిక్ ద్వైమాసిక్ త్రైమాసిక్ అర్ధవార్షిక్ వార్షిక్ ఆది మీన్స్ దైనిక్ మీన్స్ డైలీ న్యూస్ పేపర్ సాప్తాహిక్ వీక్లీ పాక్షిక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చేది నెక్స్ట్ మాసిక్ మంత్లీ ద్వైమాసిక్ టూ మంత్స్కి వచ్చేది త్రైమాసిక్ త్రీ మంత్స్కి అర్ధవార్షిక్ సిక్స్ మంత్స్కి వచ్చే న్యూస్ పేపర్ వార్షిక్ ఇయర్లీ ఓకే సో దైనిక సమాచార పత్రమే సమాచారం ప్రధానత దీ జాతీహే మెయిన్ ఇంపార్టెన్స్ డైలీ న్యూస్ పేపర్కే ఉంటుంది జబ్కి అన్ని ప్రకారకే సమాచార పత్రమే సమాచారం అప్రదాన హోతాహే రిమైనింగ్ అన్నీ అప్రదానం అంత ఇంపార్టెంట్ అవవు ఎందుకంటే ఎప్పుడు న్యూస్ అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటుంది అది ఇప్పుడు ఈరోజు న్యూస్ ఒక వన్ వీక్ తర్వాత మీకు చెప్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ విన్నదే అన్నట్టు ఉంటుంది అన్నమాట సో దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు ఆజ్కల్ సినిమా వ్యాపార విజ్ఞాన్ కృషి స్వాస్థ్య షేర్ బజార్ ఖేల్ ఆది విభిన్న విషయాలసే సంబంధిత మ్యాగజైన్ యా కర్నల్ జర్నల్స్ వి ప్రకాశితూరే సి ఆజ్కల్ నవ్వేడే సినిమా సినిమా సంబంధించినటువంటి న్యూస్ కానీ వ్యాపార అంటే బిజినెస్ కానీ ఇవన్నీ చూడండి సపోజ్ ఈనాడు న్యూస్ పేపర్ ఉందనుకోండి ఆ ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి సినిమా గురించి వ్యాపార్ బిజినెస్కి సంబంధించింది విజ్ఞాన్ నాలెడ్జ్కి సంబంధించినవి అలాగే కృషి అంటే ఫార్మింగ్ అనమాట రైతులకు సంబంధించి ఫార్మింగ్ గురించి వ్యవసాయం గురించి స్వాస్థ్య హెల్త్కి సంబంధించిన టిప్స్ షేర్ బజార్ షేర్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ అలాగే కేల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి న్యూస్ ఆది విభిన్న విషయంసే అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ అనేది మనం తెలుసుకోగలుగుతాం దానికి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ జర్నల్స్ ప్రింట్ చేయబడుతున్నాయి అన్నమాట తెలుగు మే జో జిల్లా ఎడిషన్ హే ఉన్సే జిల్లేకే బారేమే జాన్కారీ మిల్తాయి సో చూడండి మనకి తెలుగులో మనం ఈనాడు న్యూస్ పేపర్ ఎంచుకున్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా మనకి జిల్లా ఎడిషన్ వస్తుంది సో అందులో మన డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోగలుగుతాం అనమాట ఓకే సో అక్కడ వరకు రాసుకోండి చాలు టిక్ చేసుకోండి అక్కడ నుంచి అక్కడ వరకు మీరు ప్రకారం రాస్తే చాలు తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆస్కల్ సంచార సాధనమే ఆ క్రాంతికి కారణం దునియాకే కొనే కొనేకే సమాచార ఇన్ పత్రమే దియాజాతే హే సో ఈ రోజుల్లో వచ్చినటువంటి సంచార సాధనాల వల్ల ఈ రె రెవల్యూషన్ మనకి వచ్చిన మార్పు వలన ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కూడా న్యూస్ మనం ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం అనమాట ఇన్సే ఫొటోస్ ఆ సమాచారకు వివిధ రంగమే చాప్నే మేవి సహాయత మెల్తేయే సో ఫోటోస్ ప్రింట్ చేయడం అలాగే కలర్ఫుల్గా కూడా మనకి రావడం ఇవన్నీ జరుగుతున్నాయని ఓకే సో నెక్స్ట్ లాభ లాభాలమ్మ లాభాలు ఏంటంటే సమాచార పత్రం సే కై లాభహే సో ఇందులో మనకి యాక్చువల్లీ ఎయిట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఫైవ్ పాయింట్స్ రాయండి చాలు ఆ ఫైవ్ పాయింట్స్ కూడా చాలా ఈజీ పాయింట్స్ చూడండి ఫస్ట్ ఫైవ్ పాయింట్స్ రాసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టిక్ చేసుకోండి అవి రాస్తే చాలు దునియాకే కోనే కోనేకే సమాచారంకి జాన్కారీ మిల్తీహే సో ఫస్ట్ లాభం ఏంటి మనకి యూజ్ ప్రపంచంలో ఏ మూల ఏమున్నా సరే ఆ సమాచారం మనకి ఈజీగా తెలుస్తుంది సెకండ్ చూడండి దునియాకి గతివిధింకా పరిచయం వెళ్తాయి గతి విద్యో మీన్స్ వాట్ యాక్టివిటీస్ ప్రపంచంలో కార్యకలాపాలు ఏం జరుగుతున్నా సరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నా సరే మనకి తెలుస్తుంది థర్డ్ వన్ చూడండి రహనే కెలియే గర్ బోంకెలియే అధ్యాపక్ సో నివసించడానికి ఇల్లు బచ్చోంకెలియ అధ్యాపక్ పిల్లలకి ట్యూషన్ చెప్పడం కోసం టీచర్స్ పుత్రుకెలియే వధు సో సన్ కోసం కోడలు అనమాట అలాగే వధు ఆర్ కన్యాకేలియే వర్ అలాగే అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి సో మ్యారేజ్కి సంబంధించినటువంటి న్యూస్ కూడా మనకి తెలుస్తుంది సంబంధాలు కూడా అందులో చూసుకుంటూ ఉన్నారు తలాష్ అంటే సర్చింగ్ వెతకడం అమ్మాయికి అబ్బాయిని వెతకడం అబ్బాయికి అమ్మాయిని వెతకడం ఇటువంటివి కూడా సమాచార సే బడి సహాయత మిల్తీహే సో వీటికి కూడా ఈ న్యూస్ పేపర్స్ నుంచి మనకి హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది అని సో ఫోర్త్ పాయింట్ చూడండి అమ్మా బేకార్ లోగోంకో నౌకరికి తలాష్మే ఏ బహుత్ సహాయకారి సో బేకార్లోగో ఇంకో మనకి ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో బేకార్లోగో అంటే నిరుద్యోగులమ్మ నౌకర్ అంటే జాబ్స్ వాళ్ళకి జాబ్స్ వెతుక్కోవడానికి కూడా తలాష్ అంటే వెతుక్కోవడం అని చెప్పాను కదా సర్చ్ బహుత్ సహాయకారి ఇది చాలా హెల్ప్ అవుతున్నాయి న్యూస్ పేపర్స్ మీరు చూసే ఉంటారు న్యూస్లో ఈనాడు న్యూస్ పేపర్లో మనకి చక్కగా ఏదైనా జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడెక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి అనేది మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది ఈజీగా దాంతో మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జాబ్స్ పొందడం అనేది మనకి ఈజీ అవుతుంది సో నెక్స్ట్ అలాగే చునావుకే సమయం చునావు లడ్డనే వాళ్ళే మతదాతా ఉ సమాచార పత్రమే మత మాంగసక్తే హే చునావు అంటే ఎలక్షన్స్ టైంలో సో ఎవరైతే ఎలక్షన్స్కి మన ఫైట్ చేసుకుంటున్నారో ఈ ఆపోజిట్ టీమ్స్ ఉంటారో సో వాళ్ళు ఓటర్స్కి ఈ మా న్యూస్ పేపర్స్ ద్వారా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ని వాళ్ళ మాకు సపోర్ట్ చేయండి మత్ అంటే సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని అడగచ్చు అండ్ నెక్స్ట్ ఇస్తే సమయ ఆర్ ధన్కి బత దీంతో ఏమవుతుందంటే సమయం కూడా మనకి సేవ్ అవుతుంది అలాగే ధనం డబ్బులు కూడా మనకి సేవ్ అవుతాయి సో న్యూస్ పేపర్స్ ఈ విధంగా మనకు ఉపయోగపడతాయి అని చెప్పి ఈ ఫైవ్ లైన్స్ మన ఫైవ్ పాయింట్స్ రాసుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ ఉపసంహారం వెంటనే ఉపసంహార సైడ్ హెడ్డింగ్ పెట్టండి ఉపసంహారం వచ్చి మనం ఖచ్చితంగా రాయాలి అలాగే ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాసుకోవాలి మనం ఉపసంహారం చూడండి సమాచార పత్రమే సమాచారం దేనేమే సమయంకి బడి ఆవశ్యకత సో ఈ న్యూస్ పేపర్స్లో న్యూస్ ఇవ్వడంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట జో సమాచార ప్రకాశిత్ కీయజాతే హే ఊర్మే విశ్వసనీయత హోనీ చాహి ఎక్కడైతే సమాచారం అనేది ప్రింట్ చేయబడుతుందో అందులో అంటే ఆ న్యూస్లో విశ్వసనీయత అంటే నమ్మదగిన న్యూస్ అయి ఉండాలి అది సో నమ్మదగింది నిజమై ఉండాలని అర్థం కొయి గలత్ సమాచారం చెప్తాయేతో ఏదైనా తప్పుడు సమాచారాన్ని అందిస్తే గనక రాంగ్ న్యూస్ గనక పాస్ చేస్తే ప్రింట్ చేస్తే గనక తోస్తే బహుత్ బురే పరిణామం నికల్తే దానివల్ల చాలా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కిసి వర్గ యా సంప్రదాయకు బడకానే వాళ్ళ సమాచారం కో ప్రకాశిత నహి కర్ణ ఏదైనా ఒక వర్గాన్ని స్పెసిఫిక్గా ఒక సంప్రదాయాన్ని హిందూ ఒక ధర్మాన్ని అందులో దాని మీదే ఫోకస్ చేసి రాయడం అనేది తప్పు బడకానేవాలి అంటే ఏదైనా ఒక వర్గాన్ని కానీ ఒక జాతిని కానీ వాళ్ళకి కోపం వచ్చే విధంగా న్యూస్ అనేది అందులో ప్రింట్ చేయబడకూడదు అని అర్థం బడకానే వాలి అంటే యాంగ్రీ కోపం తెప్పించే విధంగా అని అర్థం నిష్పాక్షిక సమాచారం దేనే చాహి పక్షపాతం లేకుండా ఓకే ఏసా పక్షపాతం లేకుండా న్యూస్ అనేది ఇవ్వడం జరగాలి ఇవ్వాలి అని అర్థం పార్షియాలిటీ అమ్మ పక్షపాతం అంటే పార్షియాలిటీ పార్షియాలిటీ లేకుండా న్యూస్ అనేది ప్రింట్ చేయాలి నెక్స్ట్ ఏసా కరేంగేతో సమాచార పత్ర జన కళ్యాణ్కే అత్యంత సఫల సాధన సిద్ధహోంగే ఇలా చేస్తే ఆ సమాచార పత్ర న్యూస్ పేపర్స్ అనేవి ప్రజలకు చాలా ఉపయోగకరం అవుతాయి పై వా అవి సక్సెస్ అవుతుంది ఆ న్యూస్ పేపర్ ద్వారా అని కూడా చెప్పడం జరిగింది ఓకే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా చాలామంది ఇలా హిందీ కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారమ్మా సో వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి ఎవరెవరైతే హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నారో సో వాళ్ళకి షేర్ చేయండి హిందీ చాలా ఈజీ అనే ఒపీనియన్ వాళ్ళకు కూడా వచ్చేలా చేయండి అమ్మా అండ్ ఎవరైతే ప్రాథమిక మధ్యమ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ మీరు షేర్ చేయండి సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ Uh, ask me through comment section okay uh, i will do remaining videos as soon as possible okay thank you very much bye nana